हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो ब्लाउज बैक नेक डिजाइन विद पोटली बटन्स तो एला कट स्टिच चूपिंचबोतुन्ना फ्रेंड्स। चाला सिंपल गा मीरु इंट्लोने डिजाइन चेसुकोवच्चु। अलागे मी ना चैनल इदगरिकि मोदटिसारि चूस्तुन्नट्लयिते प्लीज ना चैनल सब्सक्राइब चेसुकोंडि। मी सब्सक्राइब चेसुकुन्न पक्कने बेल ऐकान वस्तुंदि। आ बेल ऐकान लो ऑलरेडी सिंबल मीरु एक्टिवेट चेसिनट्लयिते नेनु अप्लोड चेसिन वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स वस्तायि। प्लीज वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि। इप्पुडु मन कटिंग प्रोसेस चूद्दाम। ब्लौज नेक डिजाइन काबट्टी मन पेपर स्ट्रिप मीद कटे मन नीट ऐसी नेक विड्थ पावत मूड इंच पावत मूड लेंथ पदिंपो इंच मार्किंग वेसको वन इंच एक्स्ट्रा उड़ेट चूसको इला इकड़े सर की मूड इंच ब्रॉड कावाल काबट्टी इला मूड इंच टू डॉट्स की स्ट्रेट लाइन ड्रा चेसुकोवाली। इला मार्किंग वेसको तरवा बॉक्स मन राउंड नेक ड्रा चेसुकोवाली। इप्पुडु मार्किंग दाखी वन इंच एक्स्ट्रा पेट्टी इंको मार्किंग वेसको नेक अनेदी कट चेसुकुंदाम। इला कट चेसुकुन्नाम कदा पेपर स्ट्रिप नी क्लॉथ मीद पेट्टी ऐरन चेसुकोवाली। पेपर स्ट्रिप नी इला क्लॉथ मीद पेट्टी ऐरन चेसुकुन्न तर्वात इला पै वाइप नीचे स्टिच वेसुकोवाली। पेपर स्ट्रिप पक्कन क्लॉथ अनेदी मनकि इला ओक हाफ इंच अनेदी विच्चिपेट्टि कट चेसुकोंडि। इला कट चेसुकुन्न तर्वात पै वाइप न ओक स्टिच वेसुकोवाली। स्टिच वेसुकोनि एक्स्ट्रा उन्न ई लाइनिंग क्लॉथ नि इला पेपर स्ट्रिप मीद पेट्टुकुंटू राउंड गा ओक स्टिच अनेदी वेसुकोवाली। इला मोत्तं स्टिच चेसुकुन्न तर्वात इक्कड पेपर स्ट्रिप मन कटिंग चेसाम चूसारा। क्लॉथ इक्कड नुंचि मीकु पेपर स्ट्रिप एज नुंचि ఈ విధంగా ఇంకో స్టిచ్ అనేది మీరు వేసుకోవాలి। ఇలా వేసుకున్నట్లయితే స్టిచ్ పొట్లి బటన్ స్టిచ్ చేయడానికి మీకు చాలా నీటిగా వస్తుంది। ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం దీన్ని ఇలా రివర్స్ చేసి సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని సెంటర్ లో ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి। ఇలా సెంటర్ కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా పొట్లి బటన్స్ అనేవి రెడీ చేసుకోవాలి। ఈ పొట్లి బటన్స్ ఎలా రెడీ చేయాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి। ఇప్పుడు ఇలా ఉన్న పొట్లి బటన్స్ ని మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బటన్ అనేది కింద వైపు ఉండాలి। ఇలా సెంటర్ లో మార్క్ చేసిన దగ్గర ఫస్ట్ ఇలా ఒక బటన్ పెట్టుకోండి। అక్కడ నుంచి మీరు 11 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి। బటన్ కి బటన్ కి సెంటర్ లో 11 ఇంచ్ గ్యాప్ ఉన్నట్లయితే మనకి నీట్ గా ఉంటుంది। ఇలా 11 ఇంచ్ ఇలా మొత్తం నెక్ రౌండింగ్ మొత్తం పెట్టుకోవాలి। ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం చూడండి ఇక్కడ లైన్ అనేది స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్ దగ్గరికి ఇక్కడ వేసినది కరెక్ట్ గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి మనకి స్టిచ్ అనేది రావాలి। ఇది మనకి నార్మల్ పాదంతో స్టిచ్ చేయలేం ఫ్రెండ్స్, మనం ఓన్లీ సింగిల్ పాదంతో మాత్రమే స్టిచ్ చేయగలం। ఎందుకంటే మనకి డబుల్ పాదం అయితే కుట్టడానికి స్టిచ్ రాదు, అడ్డు వస్తుంది। ఇలా ఇవన్నీ పెట్టుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుందాం। ఇలా బటన్ స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ బటన్ మీద ఒక ఫింగర్ పెట్టండి, ఇక్కడ ఒక ఫింగర్ పెట్టి స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మీకు నీట్ గా వస్తుంది। ఎందుకంటే బటన్ అనేది ప్రెస్ చేయండి, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి। మనం మార్కింగ్ చేసాం కదా 11 ఇంచ్, ఆ 11 ఇంచెస్ దగ్గర మనం ఈ బటన్స్ పెట్టుకుంటూ మొత్తం రౌండ్ స్టిచ్ వేసుకుందాం। ఇలా బటన్స్ అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని లైట్ గా కట్ చేసుకోవాలి। చిన్నగా కట్ చేయండి, ఎందుకంటే ఆల్్రెడీ మనం ఇక్కడ స్టిచ్ చేశాం కదా, కొంచెం అనేది గ్యాప్ ఉంచి కట్ చేసుకున్నట్లయితే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది। ఇప్పుడు ఈ మొత్తం స్టిచ్ కట్ చేసుకుందాం। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి। బ్లౌజ్ కి సెంటర్ లో మనం ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న లైన్ మీద మనం పేపర్ స్ట్రిప్ కూడా ఇలా సెంటర్ లో లైన్ డ్రా చేశాం కదా, ఈ టూ లైన్స్ కూడా ఈ విధంగా రెండు టాకాలు పైన సమానంగా పెట్టుకొని ఈ టూ లైన్స్ సమానంగా చూసుకుంటూ పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి। ఇలా సెంటర్ కి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆల్్రెడీ
पोटली बटन स्टिचा कदा फ्रेंड्स चूँ पोटली बटन स्टिचा लाइन अने लाइन मेदी इला इंकोक स्टिच अने वेवाली स्टिच वेसुकुन्न तर्वात मनं नेक कट चेसुकोवाली क्लॉथ अनेदी ओक पाव इंच गैप उंची नेक मोत्तं ई विधंगा कट चेसुकोवाली ई विधंगा नेक कट चेसुकुन्न तर्वात राउंड्स तिरिगिन दग्गर चिन्न चिन्न टक्स इच्चुकोंडि मीरु बटन्स की मध्यलो टक्स अनेदी इच्चुकोंडि इला कट चेसुकोनि ब्लौज नि लोपल वैप की मनं ई पेपर स्ट्रिप उंदि कदा ई पेपर स्ट्रिप मोत्तानि लोपल वाइप की इला फोल्ड मन की पोटली बटन अने वस्ताई इप्ड मन की पै वाइप नीचे इंको स्टिच अने वेवाली वाइप नीचे पैपिंग पात्र स्टिच अने वे चूसी स्टिच वेसको फ्रेंड्स इला दगर की स्टिच वेसको नीट ऐसी चूसक स्लो स्टिच अने वेको ఈ విధంగా పై వైపు ని స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అలాగే దానికి పక్క వైపు నుంచి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్చెస్ ఇలా వేసుకోవడం వల్ల మనకి లుక్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది అలాగే మీకు కావాలి అనుకుంటే సెకండ్ స్టిచ్ వేసుకోకుండా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు లోపల ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది లుక్ ఉంటుంది అందుకే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ నా ఛానల్ ఇదే గనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ బై